5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని, అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి, ఈ రోజున తాము చేసినటువంటి ఒక కళంకిత పనికి డిఫెన్స్ లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు, మా పార్టీ అధిష్టానము వీళ్లు చేసినటువంటి పాపపు ప్రకటనలకి ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే, మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదునని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు. మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు? ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం! ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరూ స్వాగతం పలకకూడదని, ఎవరూ ఆయన వెనక రాకూడదని, ఆయన వెనక ఎవరూ లేరని చెప్పడానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు, 40% పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. చంద్రబాబు గారు, మీరు ఈ రకంగా మా కార్యకర్తలని నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం, నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం. మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం. పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి మీరు ఎంతకైనా తెగించటానికి కూడా సిద్ధపడతారు. చంద్రబాబు నాయుడు గారు, ఇకనైనా ఆపండి, వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వ్యక్తిగత రాజకీయాలల్లేకి శక్తిమూర్తిని తీసుకురాకండి. చాలా పాపం చేశారు. మీరు ఒక మాట మాట్లాడతారు, మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా, సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని, సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన ధ్యేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడాడు. నిన్న మళ్లీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు, ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు అనుమతి ఇవ్వటం, ఇవన్నీ కూడా సాదాసిధగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు. చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్లేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం, అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం.